బర్నబా వీరందరికీ పరిచయం చేశాక వారి మధ్యన జరిగిన కన్వర్సేషన్ బహుశా ఎలా ఉండొచ్చేమో, యేసుక్రీస్తు శిష్యుల్లో అందరికంటే ప్రాథమికుడు లేదంటే ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి పేతురు. పేతురు, నిన్ను ఎన్నాళ్ళుగానో చూడాలని ఆశపడ్డాను, నువ్వు యేసుప్రభుతో చాలా క్లోజ్గా తిరిగావు కదా, నీ యొక్క అనుభవాలు చెప్పవా అని చెప్పి బహుశా పేతురుని అడిగితే, పేతురు యొక్క మాటలు, పేతురు యొక్క పరిస్థితి ఏమిటంటే, అయ్యో నా అనుభవాలు ఏం చెప్పమంటావు సౌలా, 3 సార్లు ఆయన ఎవరో తెలియదని చెప్పాను నేను, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాను కానీ ఆయన ఎవరో తెలియదని చెప్పాను, ఇది చెప్పమంటావా, లేదంటే సహనము కోల్పోయి నేను ఒకటి చెవి నరికేశాను, ఇది చెప్పమంటావా అని పేతురు సమాధానం చెప్పాడు. తోమాను అడిగితే, తోమా నువ్వు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగావు కదా, నీ అనుభవం ఏంటో చెప్పవా అంటే, 5 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించాను కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన బ్రతికాడంటే నమ్మలేక నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనని చెప్పాను, సౌలా ఇది నా అనుభవం, ఇది చెప్పమంటావా అని చెప్పి చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా తమ అనుభవాలు సౌలుతో పంచుకుంటుంటే ఆ అనుభవాలన్నీ కూడా తెలుసుకుని సౌలు బలపరచబడ్డాడు, సౌలు వారందరితో కూడా కలిశాడు. దీనంతటికీ మెయిన్ కారణం ఎవరంటే బర్నబా. బర్నబా లేకపోతే ఈ రోజున బైబిల్లో క్రొత్త నిబంధనలో సగానికి పైగా పుస్తకాలు మనకు లేవు. పౌలు అనేటువంటి వ్యక్తి కోసం మనం మాట్లాడుకునేవారం కూడా కాదు. అయితే బర్నబా పౌలును లేదంటే సౌలును సంఘానికి పరిచయం చేశాడు.